గుంటూరు జిల్లా బాపట్లలో హత్యకు గురైన బెచ్చం స్రవంతి కేసును పోలీసులు ప్రక్కదారి పట్టిస్తున్నారంటూ దళిత సంఘాల ప్రతినిధులు ధర్నా చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేశారని దళిత సంఘాల నాయకులు ధర్మా ఆరోపించారు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పేర్కొన్నారు. కేసును పోలీసులు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బహుజన ఐక్య కూటమి నాయకులు కోరారు. జరగకుండా చేయడానికి కుమ్మక్కై మీరు ఇంత నీచానికి దిగజారిన మీ పార్టీల్ని రేపు వచ్చే ఎలక్షన్ లో మీకు తగిన ఖచ్చితమైన గుణపాఠాన్ని మేము చెప్తాము. మీరు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిసి అది ఖచ్చితంగా హత్యే, ఏ చిన్న పిల్లోడిని అడిగినా కానీ ఆ రైల్వే ట్రాక్ పై బాడీ పడిన స్థితిని చూస్తే చిన్న పిల్లోడు కూడా అది హత్య అని చెప్తుంటే మీరు ఇంత నిస్సిగ్గుగా జిల్లా ఎస్పీ గారు మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే తగిన మూల్యం చెల్లిస్తుంది. దళితులు ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చున్నారనుకుంటున్నారా? ఎస్పీ గారు మీరు చేసింది చాలా అన్యాయంగా మాట్లాడారు. ఖచ్చితంగా మీరు న్యాయం తెలుసుకొని మీరు ఏ ఆధారాలతోటి, ఏ సైంటిఫిక్ ఆధారాలతోటి మీరు అది ఆత్మహత్య అంటున్నారో మీరు ఖచ్చితంగా బయట పెట్టాలి.